ప్రభాస్ ఇల్లు చూస్తే ఒక్కొక్కరికి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈయన టాలెంట్ ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు ఇండస్ట్రీలో ఎంతో కష్టపడుతూ ఈ రోజు ఈ స్థాయికి వచ్చారు మరి అది మాత్రమే కాకుండా ప్రభాస్ టైల్ అండ్ క్రేజ్కి ఆయన కట్అవుట్కి ప్రతి ఒక్కరు కూడా ఇలా ఫిదా అయిపోతూ ఉంటారు మరీ ముఖ్యంగా ప్రభాస్తో సినిమాలు తీయాలని ఎగబడుతూ ఉంటారు దర్శక నిర్మాతలు ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ ఇప్పుడు ప్రస్తుతానికి తీసుకున్న రెమ్యునరేషన్ దాదాపుగా నూట యాభై కోట్ల వరకు ఉంటుంది అయితే ప్రభాస్ ఇంతకుముందు వారి పెదనాన్న నాన్న కృష్ణంరాజు గారి ఇంట్లో వాళ్ళ అమ్మతో కలిసి ఉండేవారు ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఇక ప్రభాస్ అలాగే వారి అమ్మగారు ఇద్దరు కూడా వారి పెద్దనాన్న వారి పెద్దమ్మ దగ్గరే అందరూ కలిసి ఒక చోటే ఉండేది కానీ ఈ మధ్య ప్రభాస్ ఒక కొత్త ఇల్లు కట్టేశాడు మరి ఆ ఇల్లు చూస్తే ఒక్కొక్కరు షాక్ అవ్వాల్సింది ఎందుకంటే ఆ ఇల్లు అంత అద్భుతంగా ఉందట మరి ఇల్లు కాదంటే ఇంద్రభవనంలా ఉందంట ఇల్లు మరి ఒక్క మాటలో చెప్పాలంటే స్వర్గంలోకి వెళ్తే ఎలా ఉంటుందో ఆ ఇంట్లోకి వెళ్తే అలా ఉంటుంది అని చెప్పుకొస్తున్నారు ఇక ఇదిలో ఉంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లోని సినిమాలను తీస్తూ తన లైఫ్ ని చాలా బిజీగా లీడ్ చేస్తూ వస్తున్నాడు ఇక ఇందులో భాగంగానే ప్రభాస్ ఆది పురుషు సాల ప్రాజెక్ట్ కే సినిమాలను తీస్తున్నారు మారుతి దర్శకత్వంలో రాజా డీరాక్స్ అనే సినిమా కూడా తెరకెక్కనుంది ప్రస్తుతానికైతే ప్రభాస్ చాలా చెరవేగంగా ఈ షూటింగ్లను జరుపుకుంటున్నారు ఇక ఆది అయితే ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది కానీ ఆ సినిమాపై మొదటి నుంచి కేసులు నమోదు కావడంతో ఆ సినిమాని విడుదల వాయిదా చేస్తూ వస్తున్నారు చిత్ర యూనిట్ ఇక ప్రస్తుతానికైతే సలార్ షూటింగ్ చాలా శరవేగంగా జరుగుతుంది ఇక సలర్లోని ఆడియో క్లిప్ అలాగే ఒక వీడియో అయితే రిలీజ్ అయ్యి ప్రేక్షకులకి అభిమానులకి ఎంతగానో కిక్కిస్తుంది ఇక సలార్ మూవీలో ప్రభాస్కి జంటగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది జగపతి బాబు పృథ్వీ సుకుమరన్ ఈశ్వరి రావు ప్రధాన పాత్ర పోషిస్తుండగా ఈ సినిమాను ఎంతో ప్రాతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు ఈ చిత్ర యూనిట్ అంతా మరి ప్రభాస్ ఒక్క సినిమాకు రెమినరేషన్ నూట యాభై కోట్లకు పైగానే తీసుకుంటున్నాడు కాబట్టి ఇల్లుని అంత బాగా తీర్చిదిద్దడం తప్పేమీ కాదు అంటున్నారు నెటిజన్స్ మరి ప్రభాస్ ఇల్లుని చూసిన ప్రతి ఒక్కరు కూడా అవ్వకొస్తున్నారట ప్రభాస్ ఇల్లు ఇది ఇల్ల కాదు ఇంద్రభవనం అని చెప్పుకొస్తున్నారట మొత్తానికైతే ప్రభాస్ మాత్రం ఒక ఇంద్రభవనాన్ని తన ఇల్లుగా మార్చుకున్నాడని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు